स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिने अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। ॐ जननीं शारदादेवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे त्रयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। ओम नमः श्री यतिराजाय विवेकानंदसूरये सच्चिस्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। ओम ओम नमो भगवते श्रीरामकृष्णाय। स्वामी अद्वैतानंद जन्मदिनम आगस्ट 26 शुक्रवारं संदर्भंगा वारी जीवित विशेषालनु स्मरिंचुकोवडं మన సంస్థల ఆచారం. తాపత్రయాలు బాధలు భరించలేక ఉపశమనానికై జనులు మతాన్ని ఆశ్రయిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. చిన్నతనంలో తల్లి మరణం, బాల్యంలో తండ్రి వియోగం, వృద్ధాప్యంలో భార్యా వియోగం జీవితాన్ని మారుస్తాయి. అలాగే గోపాల్ చంద్ర ఘోష్ 55 సంవత్సరాల వయస్సులో భార్యను పోగొట్టుకుని భగ్న హృదయంతో వేదన భరించలేక గురుదేవుల సన్నిధి చేరడం ఇందులో విశేషం. గోపాల్ చంద్ర ఘోష్ తండ్రి గోవర్ధన ఘోష్ 1828లో కలకత్తాకు ఉత్తరంగా 25 మైళ్ళ దూరంలో రాజపూర్లో జన్మించారు. ఉత్తర కలకత్తాలోని సింధీ వేణి మాధవపాల్ వద్ద గృహోపకరణాలు విక్రయించే అంగడిలో పనిచేసేవారు. బహుశా 1884 సంవత్సరంలో డాక్టర్ మహేంద్రపాల్ తన స్నేహితుడిని కలవడం, తన మిత్రుడు దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణను కలుసుకుంటే సత్సాంగత్యం వలన కొంత ఉపశమనం కలుగుతుందని సలహా ఇవ్వడం, గోపాల్ దక్షిణేశ్వరం తన స్నేహితుడితో వెళ్ళి శ్రీరామకృష్ణులను మొదటిసారి కలవడం జరిగింది. తన స్నేహితుడు శ్రీరామకృష్ణులతో గోపాల్ పరిస్థితిని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఇద్దరి కలయికలో పెద్దగా ప్రత్యేకత కనిపించదు. శ్రీరామకృష్ణులు పెద్దగా స్పందించినట్లు కూడా కనపడలేదు. గోపాల్ దీనికి నైరాస్యానికి లోనై ఇక శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళకూడదు అని అనుకుంటాడు. ఇది తెలిసిన తన స్నేహితుడు గోపాల్తో ఒక్కసారి, సాధు పురుషులు సులభంగా అర్థమవ్వరు, మన నిజాయితీని ఉపేక్ష ద్వారా పరీక్షిస్తారు, అలా కాకుండా నువ్వు తరచూ వారి వద్దకు వెళ్ళమని సలహా ఇస్తారు. రెండవ సమావేశంలో శ్రీరామకృష్ణులు ఒక వైద్యుని వలె గోపాల్ మనస్సును అతడి ప్రాపంచిక బంధాల నుండి సమూలంగా వేరు చేసి ఉన్నత స్థాయికి తీసుకువెళ్తారు. గురుదేవుల నుండి గోపాల్ ఈ ప్రపంచం అసత్యమని, దానికి సరియైన మందు వైరాగ్యమేనని, దానితోనే మాయా దుఃఖాలను ఎదుర్కొనగలమని తెలుసుకున్నాడు. ఈ విషయాలు ప్రథమ సమావేశం ద్వారా గోపాల్ మనస్సులో చెరగని ముద్ర వేస్తాయి. శ్రీరామకృష్ణులచే ఆకర్షించబడి మళ్ళీ మళ్ళీ దక్షిణేశ్వరం వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. రేయింబవళ్ళు గురుదేవుల గురించే ఆలోచించేవారు. ఆయన వియోగం గోపాల్ గుండెల్లో బాధ కలిగించేది. ఎంత కష్టపడి ప్రయత్నించినా శ్రీరామకృష్ణుల సుందర వదనం మరవలేకపోతూ ఉండేవాడు. భార్యా వియోగం చేత ఎలాంటి బంధాలు లేని గోపాల్ దక్షిణేశ్వరం చేరుకుని శ్రీరామకృష్ణులకు సేవ చేయసాగాడు. గురుదేవులు గోపాల్ను తన శిష్యునిగా పరిగణించసాగాడు. గోపాల్ వయసులో శ్రీరామకృష్ణుల కన్నా 8 సంవత్సరములు పెద్ద.
సోదర శిష్యులు గోపాలను గోపాల్దా అంటే పెద్దన్నయ్య అని పిలిచేవారు. గురుదేవుని గోపాల్ వైసురిచ్య పెద్దవాడు అవడం వలన ఇంటి పనులలోను ఇతర పనులలోను నైపుణ్యాన్ని కలిసిమెలిసి ఆప్యాయంగా మెలిగే స్వభావాన్ని కలిగి ఉండడం వలన గురుదేవులు శ్రీ శారదామాతకు పరిచయం చేయడం జరుగుతుంది. ఈ సమయంలో గురుదేవులు గోపాల్ ఆధ్యాత్మికంగా ఎన్నో శిక్షణలు ఇవ్వడం జరుగుతుంటుంది. ఒకరోజు శ్రీ రామకృష్ణులు డాక్టర్ గోపాల్ దక్షిణేశ్వరంలోని ఉద్యానవనంలోకి రావడం, దూరం నుంచి ఒక పాకీ పని చేసే మహిళ తన తల మీద పాకీ గంపని తీసుకొని ఎదురుగా రావడం జరుగుతుంది. అది చూచి శ్రీరామకృష్ణులు నేల మీద సాష్టాంగపడి, అమ్మా ఈ పని నువ్వు తప్ప ఇంకెవరు చేయగలరని నమస్కారం చేయడం చూస్తారు. ఇది గోపాల్ మనసులో ఎవరిని తక్కువగా చూడరాదనేది ఆయన నేర్చుకున్నట్లవుతుంది. ఇలాంటి సంఘటనలు ఎన్నో. ఒకసారి గోపాల్ తీర్థయాత్రలకు వెళ్ళాలని తన కోరికను శ్రీరామకృష్ణులతో తెలుపగా, భగవంతుడు ఎక్కడో ఉన్నాడనుకున్నంతకాలం మనిషి అజ్ఞానే, భగవంతుడు ఇక్కడే ఉన్నంతకాలం మనిషి అజ్ఞానే, మనిషి జ్ఞానే అవుతారు, భగవంతుడు ఇక్కడే ఉన్నాడనుకోవడం వల్ల జ్ఞానం కలుగుతుందని, మనిషి కోరుకునేది తన వద్దే అతి సన్నిహితంగా ఉంది కానీ అతడు వెదుక్కుంటూ పలుచోట్లకు వెళుతున్నాడు అని తెలుపగా తన నిర్ణయాన్ని అప్పటికి వాయిదా వేసుకుంటారు. శ్రీరామకృష్ణులకు గొంతులో క్యాన్సర్ పుండు చికిత్సకై కలకత్తాలోని శ్యాంపుకూర్, తర్వాత కాశీపూర్కు తరలించడం జరుగుతుంది. అప్పుడు గురుదేవులకు నియమానుసారం మందులు, తగిన ఆహారం, ఇతరత్రా సేవలు, ఒక నర్సులాగా సేవ చేయడం జరుగుతుంది. శ్రీ శారదామాతకు సహాయకునిగా పనిచేసేవారు. వయసులో పెద్దవారడం వలన శ్రీ శారదామాతతో తనువుగా ఆమెకు పనుల్లో సహకరించేవారు. ఈ సమయంలో శ్రీరామకృష్ణ శిష్యులు ఆయన నేతృత్వంలో రాత్రంతా జపధ్యానాదులతో గడిపేవారు. రేయింబవళ్ళు గురుదేవులను సేవిస్తూ దివ్యోన్మత్తతలో కొట్టుకుపోయేవారు. గోపాల్ అంటే గురుదేవులకు ఎంతో ప్రేమ. స్వామి సేవను మరిచి ఎక్కడ ధ్యానంలో ఉన్నా గోపాల్ను శ్రీరామకృష్ణులను పిలిపించి కాళ్ళు ఒత్తుమని చెబుతూ, నిన్ను నా కాళ్ళ పట్టమని అన్నాను అనుకుంటున్నావా? కాదు, నీ పూర్వజన్మలో నువ్వు అనేకమైన మంచి పనులు చేశావు, అందుకనే నీ సేవలను నేను అంగీకరించగలుగుతున్నాను అని చెప్తారు. దీని ద్వారా గోపాల్దా అంటే ఎంత ప్రేమో, ఆయన ఎంతటి పుణ్యవంతుడో అని మనకు తెలియవస్తుంది. ఈ సమయంలో ఒక ముఖ్యమైన ఘట్టం, మకర సంక్రాంతి రోజున గోపాల్దా గంగాసాగరంలో సన్యాసులు గంగానది సముద్రంలో కలిసే గంగాసాగరం వెళ్ళి పవిత్ర స్నానం చేసి అచ్చటికి వచ్చే సన్యాసులకు వస్త్రదానం చేయాలనే సంకల్పంతో 12 కాషాయ వస్త్రాలు, జపమాలలు, తనకు ఉన్న కొద్దిపాటి ధనంతో సిద్ధం చేసుకుని గోపాల్ గురువుల అనుమతిని అడుగుతారు. అందుకు శ్రీరామకృష్ణులు ఈ కాషాయ వస్త్రాలు, జపమాలలు అక్కడ సన్యాసులకు ఇచ్చే కంటే నా బిడ్డలైన నా ఈ యువ యువ శిష్యులకు ఇవ్వగలిగితే వారికి ఇచ్చిన పుణ్యం కన్నా 1000 రెట్లు అధికంగా నీకు పుణ్యం లభిస్తుంది. వీరు ఒక్కొక్కరు 1000 మంది సన్యాసులకు సమానం, వీరికంటే త్యాగ పురుషులు నీకెక్కడ దొరుకుతారని, వాటిని యువ శిష్యులైన నరేంద్రనాథ్, రాకాల్, శశి, శరత్, కాళీ మొదలగు వారికి
శ్రీరామకృష్ణులు స్వహస్తాలతో ఇవ్వడం జరుగుతుంది. ఈ దృశ్యం శ్రీరామకృష్ణుల సన్నిధిలో జరుపబడుతుంది. వారు ఎంతో సంతోషంతో అందరినీ ఆశీర్వదిస్తారు. ఇది ఒక విధంగా అపూర్వ ఘట్టం. అప్పుడే శ్రీరామకృష్ణ సంఘానికి ఆ రోజే ప్రారంభానికి నాందైందని చెప్పవచ్చు. శ్రీరామకృష్ణుల మహా సమాధి తర్వాత అందరూ యువశిష్యులు వారి వారి ఇళ్లకు చేరుకుంటారు. గోపాల్దా, తారక్, లాటూలు మాత్రం మిగులుతారు. తర్వాత కొద్ది వారాలలోనే శ్రీ సురేంద్రనాథ్ మిత్ర అనే సంపన్న గృహస్థ భక్తుడు శిష్యులందరూ బారానగర్ మఠంలో చేరడానికి వారికి సహకరించి ఆ బారానగర్ మఠంలో అందరూ శిష్యులందరూ అక్కడ చేరి వారి వారి ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠిస్తూ వస్తూ ఉంటారు. ఆ తర్వాత అందరూ సన్యాస దీక్ష స్వీకరించి గోపాల్దా స్వామి అద్వైతానందగా సన్యాసనామాన్ని స్వీకరిస్తారు. తర్వాత అద్వైతానంద స్వామి భారతదేశంలోని పుణ్యస్థలాలైన హిమాలయాలలోని కేదార్నాథ్, బద్రీనాథ్, హరిద్వార్, వారణాసి, బృందావనం, మధ్య భారతదేశంలోని తీర్థస్థలాలు దర్శిస్తారు. అప్పుడే శ్రీ శారదామాతతో కలిసి గయా పుణ్యక్షేత్రం వెళ్తారు. తర్వాత స్వామి వివేకానందతో సహా మరి ఆరుగురు సోదర సన్యాస శిష్యులను మీరట్లో కలుస్తారు. తర్వాత వారణాసిలోని వంశీధర్త కుటీరంలో కొంతకాలం ఆధ్యాత్మిక తపస్సాధనలతో ఈ ఐహిక ప్రపంచాన్ని మరిచిపోయి సాధనలో మునిగిపోతారు. స్వామి వివేకానంద 1897లో పాశ్చాత్య దేశాల నుండి తిరిగి వచ్చాక తన సోదర శిష్యులందరినీ ఒకచోట చేర్చి శ్రీరామకృష్ణ మిషన్ స్థాపించబడుతుంది. అప్పుడు స్వామి అద్వైతానందను వారణాసి నుండి పిలిపించడం జరుగుతుంది. బేలూరు నందు మఠం కోసం స్థలం కొని దాని నిర్మాణంలో చాలా పనులు స్వామి అద్వైతానందకు అప్పగిస్తారు. స్వామి వాటినన్నిటినీ ఎంతో క్రమశిక్షణతో నైపుణ్యంతో నిర్వహిస్తూ కూరగాయల తోటలు, పాడి కొరకు పశుశాలను కూడా ప్రారంభించి వాటితో ఆశ్రమానికి కావలసిన కూరగాయలు, పాలు, రకరకాల పళ్ళు సమృద్ధిగా కొరత లేకుండా అందించేవారు. కొన్ని శారదామాతకు కూడా ఇక్కడ నుంచి పంపించేవారు. స్వామిలో కష్టపడే తత్వంతో పాటు హాస్య చతురత కూడా ఎక్కువ. అక్కడ వారందరితో హాయిగా కలిసిపోయి అందరికీ తన ప్రేమానురాగాలను పంచేవారు. స్వామి వివేకానందులు స్వామిని చాలా ప్రేమగా గోపాల అన్నయ్య అని పిలిచేవారు. వారితో హాస్య పరిహాసాలు చేసేవారు. 1901లో అద్వైతానంద స్వామిని శ్రీరామకృష్ణ మఠం మిషన్ ధర్మకర్తలలో ఒకరిగా నియమించబడతారు. వివేకానందుల నిర్యాణానంతరం రామకృష్ణ సంఘ ధ్వజపతాకం ఇతర శిష్యుల హస్తాలలో రెపరెపలాడుతుంది. ఒకసారి అద్వైతానంద శారదామాతను దర్శించటానికి కలకత్తా వెళ్తారు. ఒకప్పుడు తనకు వ్యక్తిగత సేవలు చేసిన అద్వైతానంద స్వామిని చూసి అమ్మ చాలా సంతోషించి ప్రసాదం తీసుకుంటూ అమ్మ కీళ్లవాతపు నొప్పుల గురించి ఆయన వివరించారు. సమాధానంగా శారదామాత, ఆ కీళ్ల నొప్పులు నా శాశ్వత స్నేహితులు. అవి ఈ జన్మలో నన్ను వదలవు, పర్వాలేదు, కానీ నువ్వు ఎలా ఉన్నావు అని అన్నారు. అందుకు జవాబు చెబుతూ అద్వైతానంద స్వామి, నేను కూడా కీళ్ల నొప్పులతో బాధపడుతున్నాను, కానీ నేను కష్టపడి పనిచేస్తున్నాను. చిన్నవారైన స్వాముల నుండి నాకు పెద్దగా సహాయం లభించటలేదు. నేను బెండ వంగ, అరటి మొదలైన అనేక రకాల కూరగాయలు పండిస్తున్నాను. దీనివలన మేము ఈ మధ్య కూరగాయలు
చాలా అరుదుగా కొంటున్నాము ఈ కూరలు మీకు కూడా అప్పుడప్పుడు పంపిస్తూ ఉన్నాను అన్నారు దానికి శారదామాత నాయన నువ్వు పాతకాలం వాడివి ఇంటి పనులేవి పట్టించుకొని ఈ తరం వారికి నీ జీవితానికి ఎంతో తేడా ఉన్నది ఆశ్రమం కూడా ఒక గృహం లాంటిదే కదా అక్కడ కూడా భోజనం వస్త్రాలు ఇతర అవసరాలు ఉంటాయి కదా ఇది లేకుండా అక్కడ మీరు ఎలా నివసించగలరు అందుచేత గురుదేవుల బిడ్డల సేవా బాధ్యత నీదే సుమా అని అన్నారు అందరిలో ఉన్నది గురుదేవులే అని నాకు చూపబడింది కనుక ఎవరిని నిందించకుండా ఎవరిని తప్పు పట్టకుండా అందరిని కలుపుకొని అన్ని పనులను ఏకాగ్రతతో క్రమశిక్షణతో చేయడం అలవాట్లు పద్ధతి ప్రకారం చేయడం జరుగుతూ ఉండేది స్వామి వీటన్నిటిని సమర్థవంతంగా నిర్వహించేవారు అద్వైతానంద స్వామి తమ పనులు తానే చేసుకునేవారు కేవలం భగవంతుని మీద ఆధారపడి జీవించాలన్నదే వారి దృక్పథం ఈ రీతిగా శాస్త్రాధ్యయనంతో పాటు ఆయన చేసే ప్రతి పనిని ఏకాగ్రత క్రమశిక్షణ కొట్టొచ్చినట్లు కనపడుతూ ఉండేది ఆయన అలవాట్లు పద్ధతి ప్రకారం ఉండేవి చివరి రోజు వరకు కూడా ఆయన క్రమం తప్పక జపధ్యానాదులు చేసేవారు దీనికి వారి వయసు అతీతం కీళ్ళనొప్పులతో బాధపడుతున్నా అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించేవారు తన అనుభవాలు యువశిష్యులతో పంచుకొని తగు సూచనలు అందించి సహాయపడేవారు స్వామి అద్వైతానందుల వారు చివరి రోజులలో తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడేవారు స్వాములందరూ ప్రేమానురాగాలతో తమ పెద్దన్నకు సేవ చేసేవారు దేహం చాలించే ముందు రామకృష్ణుల చిత్రపటం ముందు నిలబడి ఈ బాధ నుండి విముక్తి చేయండిని ప్రార్థిస్తా అప్పుడు స్వామిని గురుదేవులను శ్రీరామకృష్ణుల వారిని గదాధరధారిగా దర్శిస్తారు ఇది అమోఘమైన ఘట్టం భుజాల మీద గదను ఎందుకు మోస్తున్నారు అని అడుగుతారు రామకృష్ణుల వారిని అందుకు రామకృష్ణుల వారు నేను గదాధరుణ్ణి కదా అంటే విష్ణుదేవుడు కదా అనే సమాధానం చెప్తారు అద్వైతానంద స్వామి చివరి వరకు స్పృహలో ఉండి శ్రీరామకృష్ణుల నామజపం చేస్తూ తన దేహాన్ని చాలిస్తారు తన 81వ ఏట 1909 డిసెంబర్ 28వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 4:15 మహాసమాధి చెందుతారు ప్రేమానంద స్వామి తన మాటలలో గోపాల్ అన్నయ్య గురుదేవుల సన్నిధికి చేరుకున్నారు వారి ముఖం అతి సుందరంగా కనిపించింది అతి ప్రకాశవంతంగా కనిపించింది ఇది గురుదేవుల భక్తుని అద్భుత ప్రదర్శన ఘట్టం అని చెప్తారు శ్రీరామకృష్ణులు ఆయనను వయసు పైబడిన సాధకులకు ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దారు గురుదేవుల పట్ల అకుంఠిత భక్తి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటం ప్రతి పనిని క్రమపద్ధతిన చేయడం ప్రారంభించిన ప్రతి పనిని అకుంఠిత దీక్షతో పూర్తి చేయడం ఈ విశేష గుణాలు అద్వైతానందులను రామకృష్ణ సంస్థ చిరస్మరణీయంగా గుర్తుండిపోయేటట్లు చేశాయి హరిహి ఓం సహనావవతు సహనోభునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినామధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 శ్రీరామకృష్ణార్పణమస్తు ఓం తత్సత్